హనుమకొండ జిల్లా ములుకునూరులోని శ్రీనివాస్ కాలనీలో గుర్తు తెలియని వ్యక్తులు రాత్రి వేళలో ఇండ్లలోకి చొరబడుతున్నారు. కొందరు గుర్తు తెలియని వ్యక్తులు రాత్రి ఇండ్లలోకి చొరబడి బెదిరిస్తున్నారని పలువురు కాలనీవాసులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇండ్లలోని వచ్చి బెదిరిస్తున్న సమయంలో చుట్టుపక్కల కాలనీవాసులు అప్రమత్తమై కేకలు వేస్తూ వారిని పట్టుకోవడానికి ప్రయత్నించడంతో పరారయ్యారన్నారు. రాత్రి వేళ ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని భయాందోళనతో ఉండాల్సి వస్తుంది అన్నారు. మధ్యాహ్నం వేళ కాలనీలోని సంచరిస్తూ తాళం వేసిన ఇండ్లను లక్ష్యంగా చేసుకుంటున్నారన్నారు. గ్రామంలోని పశువుల ఆసుపత్రి, చేపల మార్కెట్లను రాత్రి వేళ స్థావరాలుగా చేసుకుని పక్కా ప్రణాళికతోనే దొంగతనాలకు పాల్పడుతున్నారని తెలిపారు. గ్రామంలో గుర్తు తెలియని వ్యక్తుల సంచారాన్ని పోలీసులు కట్టడి చేయాలని స్థానికులు కోరుతున్నారు. నా పేరు అంజనేయులు. నైటు 2 మెంబర్స్ వచ్చేళ్ళు, డోర్ తీసుకొని వచ్చేళ్ళు. నేను ఫుడ్ తింటున్నా, ఫుడ్ తిన్న తర్వాత హిందీలా మాట్లాడతారు. నాకు వాళ్ళ భాష అర్థం కాలేదు. అర్థం కాక టైం అప్పుడు 11 అవుతుంది. 11 టైంలో వచ్చి ఏంటి అన్న ఇట్లా అట్లా అంటే వాళ్ళు నా వైపు సీరియస్ అయ్యారు. ఇద్దరు వ్యక్తులు సీరియస్ అయినాక ఇంకో వ్యక్తి పల్సర్ బండి మీద రోడ్డు మీద ఉన్నాడు, స్టార్ట్ చేసుకున్నారు. వాళ్ళు వెనక పోయినా ఆల్రెడీ ఉరికిల్ స్పీడ్లో బండి ఎక్కిపోయి వెళ్ళిపోయారు. బెదిరిస్తారు, ఇట్లా బెదిరిస్తారు కొట్టుడు గిట్ల ఏం జరగదు, బెదిరిస్తారు. వాళ్ళు దొంగలే, కన్ఫామ్గా దొంగలే. హిందీలో మాట్లాడతారు. అలా నైట్ పూట ఎవరు రారు కదా ఇక్కడ ఇళ్ళకు, వాళ్ళే దొంగలే వచ్చేది. అట్లా ఇది వరకు కూడా వేరే వాళ్ళ ఇళ్ళల్లో కూడా అట్లే వెళ్ళిపోయారు. పొద్దున మేము అందరం బావిల కడికి ఎక్కడోళ్ళు అక్కడే పోయినాం. పొలం దుంటే డీజిల్ లేదని ఇంటికి వచ్చే వరకు జాతకం చెప్పినట్టు చెప్తారు. ఇంట్లో ఎవరు లేని ఆడవాళ్ళని చూస్తారు, ఇంట్లో చూస్తారు. వాళ్ళు ఫోన్ చేసి బెదిరించే వరకు జల్లి నొరుకుతారు, దొరుకుతలేరు. 4-5 రోజుల నుండి ఇదే పని అవుతుంది. నిన్న రాత్రి వచ్చిళ్ళు, రోజు వాళ్ళతోనే భయం అవుతాం, మాకు దొరుకుతలేరు. ఇంకా అవుతుంది, ఆడవాళ్ళు ఇంటికాడ భయపడతాం. పొద్దున మేము అందరం బావిల కడికి ఎక్కువ